కామెడీ సింపుల్ గా చెప్పాలంటే చాలా బాగుంది అన్న. ఇలా పెట్టి కూడా యాక్షన్ ఉంటుంది. అశ్విన్ గారి యాక్షన్ చాలా బాగుంది. ఇప్పుడే సినిమా చూసామండి నేను మా అబ్బాయి. చాలా రోజుల తర్వాత తీసుకొచ్చా థియేటర్కి. వీడికి ఒక ప్రామిస్ చేశా, నువ్వు మళ్ళీ డాడీ నవ్వించట్లేదు నవ్వించట్లేదు అంటావు కదా, ఈ సినిమా చూడు ఎలా నవ్విస్తావని. సినిమా చూసానండి. డెఫినెట్గా అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ భయపడుతూ నవ్వుతున్నారు. రాజుగారి గది త్రీ ఓంకార్ అని ఏం ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ డెఫినెట్గా నిలబెట్టుకున్నాడు. డెఫినెట్గా ఈ సినిమాని చూడండి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒక మంచి సినిమాకి వచ్చావని చాలా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇంకొంచెం ఇచ్చేస్తే మా అందరికి మళ్ళీ రాజుగారి గది ఫోర్ చేయడానికి ఒక థ్యాంక్ యూ సో మచ్. యావరేజ్ మూవీ అన్నా. వన్ చూసినప్పుడు భయం వేస్తుంది, టూ చూసినప్పుడు పర్లేదు అనిపించింది. రే మరీ గలీజ్ చేసాడు. ఎట్లా అనిపించింది అంటే మస్తు ఎక్స్పెక్టేషన్ ఉండే, పొద్దుపొద్దుగా లేచి 8 గంటలకు వచ్చిన వీడికి. అమ్మ సినిమా చూసిన తర్వాత ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. సాంగ్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది. అశ్విన్ బాగుంది, ధనరాజ్ కామెడీ బాగుంది, ఆలీ ఇస్ అ గుడ్, అంతే అందరి నుంచి అంబిక మంచిగా చేసింది. డైరెక్షన్ కొంచెం వీక్ ఉంది అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కామెడీ, దయమోషన్ కామెడీ అనిపిస్తుంది. కామెడీ మూవీ లెక్క డోంట్ ఎక్స్ప్లెయిన్. ఓకే బాగుంది, అంతా బాగుంది, చాలా బాగుంది మూవీ అయితే. లాస్ట్లో మాత్రం సూపర్ హైలైట్ ఉంది మూవీ. త్రీ బాగుంది, హాలీ చాలా కామెడీగా అంతా బాగుంది. మూవీ అయితే చాలా సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ హాఫ్ హాఫ్ అన్ అవర్ ఇంకా చాలా బాగుంది, బట్ మిడిల్లో అంటే ఫస్ట్ హాఫ్ మిడిల్లో కొంచెం అంటే యావరేజ్గా ఉంది. మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్లో చాలా బాగుంది. సెకండ్ హాఫ్ క్రాక్. సో వంకర్ గారు చాలా డెవలప్ చేశారు, ఐ మీన్ స్క్రీన్ ప్లే డైరెక్షను. అండ్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఫిలిం. అండ్ ఎప్పటి రాజుగారి గది ఫోర్ కూడా తీయాలని విష్ చేస్తున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ మూవీ. డెఫినెట్గా చూడండి అందరూ, డెఫినెట్గా నచ్చుంది అందరికి. థ్యాంక్ యూ. మళ్ళీ స్టార్ట్ చేయండి, ఇక మొదటి నుంచి అడగండి. ఓకే, ఇప్పుడే రాజుగారి గది త్రీ చూశాను. ఓంకార్ అన్న థర్డ్ టైం డైరెక్షన్, అండ్ అశ్విన్ అన్న ఫస్ట్ టైం లీడ్గా చేస్తున్నారు. బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ కామెడీ అద్దరిపోయింది. కొన్ని సీరియస్ సీన్స్ అయితే హిల్లేరియస్. అసలు ధనరాజ్ అన్న సీన్ చాలా బాగుంది, అశ్విన్ అన్న చాలా బాగా చేశారు. డాన్స్ కూడా అద్దరిపోయింది, అవికా గారు సూపర్ చేసింది. సో అండ్ చోటా సార్ నాకు చాలా ఇష్టమైన డిఓపి. సో ఆ టీం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మార్నింగ్ షో చూడడానికి వచ్చాను ఇక్కడ 8:45 షో. ప్లస్ వాళ్ళందరితో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి చూశాను. సో నాకు బాగా నచ్చింది పోయి ఆ మూవీ అయితే నచ్చింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. నేనైతే పడి నవ్వాను. మీకు డెఫినెట్గా నచ్చుతుంది అంతే కదా డార్లింగ్స్. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు వచ్చినందుకు కూడా. మంచి రేటింగ్ ఇవ్వండి, సినిమా బాగుంది, చూడండి అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. బాగుంది, అందరూ బాగా చేశారు. బాగుంది సినిమా, నేనైతే ఫుల్ టూ ఎంజాయ్ చేశాను. కొన్ని కొన్ని షార్ట్స్లో అంటే క్లైమాక్స్ సాంగ్ నాకు బాగా నచ్చింది, నేను అది బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఆ బీట్ బాగుంది. ఓవరాల్గా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంపేర్ చేసుకుంటే లైక్ పార్ట్కి చాలా వేరియేషన్ ఉంది. బాగుంది, థ్యాంక్ యూ. బాగుంటుందని చాలా బాగుంది. టూ పార్ట్స్ కన్నా థర్డ్ పార్ట్ చాలా బాగుంది. థర్డ్ హైలైట్ అసలు. సెకండ్ హాఫ్ అయితే థ్రిల్లర్కి థ్రిల్లర్, కామెడీకి కామెడీ, చాలా యాక్షన్ చాలా బాగుంది. ఈ ఇయర్ బెస్ట్ థ్రిల్లర్ అని అనుకోవచ్చు. రాజుగారి గది త్రీ సినిమా పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ బాగా స్లో ఉందండి. సెకండ్ హాఫ్ అంటే అశ్విన్ యాక్షన్ మాత్రం ఇందులో ఎరగ తీశాడు. ఒక రకంగా చెప్పాలంటే అశ్విన్ యాక్షన్ చాలా బాగుంది ఇందులో.
అశ్విన్ వెరీ గుడ్ యాక్షన్. అండ్ మరో టాలీవుడ్కి నువ్వు ఒక పెద్ద మంచి హీరోతో మళ్ళీ ఇంకా చెప్పాలంటే మంచి యాక్షన్ చేసావు. నెక్స్ట్ చెప్పాలంటే అలీ గారు చింపేశారు. అలీ గారు హ్యాట్స్ అప్ టు యూ, ఎందుకంటే మా ఎర్రచీర మూవీలో కూడా మీరు మంచి క్యారెక్టర్ చేశారు. ప్లస్ ఈ రాజుగారి గదిలో హర్రర్ ఏంటంటే కొంచెం యావరేజ్గా ఉంది ప్రాజెక్టు, కానీ నేను ఇచ్చే రేటింగ్ 2.5. థ్యాంక్ యూ వెరీ మచ్. హర్రర్గా కూడా బాగుంది, నాకు హర్రర్ ఇష్టము. హర్రర్ గురించి లేదు, బాగుంది. హర్రర్గా కూడా చాలా ఉంది, భయంకరంగా చాలా బాగుంది. దొబ్బుతారా ఏంది నన్ను కొడతారా? నా ముఖం కావాలంటే ముఖం కావాలంటే అటు పెట్టు రే. గది 1, గది 2, గది 3, గది 3 ఇట్టు కొట్టారు. అలానే డైలాగులు మన యాస్టి తింటూనే ఉంటాం. కాయ కచోరి, ఆలుగడ్డ, టమాటే, ఉల్లిగడ్డ, ఎల్లుల్లి, టమాటే, పచ్చిమిర్చి ఇట్లాంటి డైలాగులు ఉంటాయి. అలానది నవ్వుకొని 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 చచ్చిపోతారు పోయా. సినిమా చాలా 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 బాగుంది. మనకు దీపావళి మనకి ఇంకా రాలే, దీపావళి ముందే వచ్చినట్టు అనిపిస్తుంది. సినిమా థియేటర్లో చూస్తుంటే అంత నవ్వుకొని 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 చచ్చిపోతారు పోయా. పటాసులు వేలినట్టు అనిపించింది నాకు. డుబుల్ 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 అట్లా వేలింది పటాసులు. సినిమా చాలా 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 అంటే చాలా బాగుంది పోయా. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, పిచ్చి కామెడీ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కామెడీ ఉంటుందని. గదిలోకి ఎంటర్ అయిన తర్వాత భయ్యా నిజంగా చెప్తాను, నాకు అది ఇది పడ్డది. దయ్యాలు పెట్టే టార్చర్ ఉంటుంది కదా, నాకు అది ఇది పడ్డ ఉచ్చవాడ. ఇంకా డ్రైవర్ వేసుకున్న వాడు దొరికింది, లేకుంటే మాత్రం మొత్తం కారది. కానీ సినిమా మాత్రం సూపర్ ఉన్నది. సుందరం మాస్టర్ గారు ఎన్ని మార్కులు ఇస్తారు? 10/10, బ్లాక్ బస్టర్ కంపల్సరీ. వావ్ ఇట్టు పడ్డది, ఇట్టు పడ్డది మామూలుగా ఇటు వాళ్ళే. సుందరం మాస్టర్ గారు క్యారెక్టర్ చేశారు ఇందులో, చాలా 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 అంటే చాలా బాగుంది. మన ఆలీ గారి క్యారెక్టర్ అంటే మీరు ఏమంటున్నారు, సినిమా చాలా చాలా బాగుండే, ఎందుకంటే నీది సినిమా థియేటర్కి వచ్చి చూడండి మీరు ఎంత బాగున్నట్టు గెటప్ చేయన క్యారెక్టర్. ఇది అన్న యాస్టీదు మనము జబర్దస్త్లో చూసినట్టే యాస్టీ దీనిలో క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అన్న క్యారెక్టర్ అంటే సినిమా మీరు చెప్తున్నా నిజంగా చెప్తున్నా జెన్యున్గా, సినిమా నవ్వుకో 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 నాకు చెంపలు వచ్చినా భయ్యా నిజంగా చెప్తానా. మీరు ఆ థియేటర్లో మీరు నవ్వుకోకుంటే వేస్ట్, అంటే అంత నవ్వొచ్చు నాకు. అవికా గోరు సూపర్ చాలా బాగా చేసింది, చాలా అందంగా ఉంది. కానీ హీరోయిన్కి ప్రపోజ్ చేస్తే ఏడ దయ్యం వస్తుందని భయం అవుతుంది. నేను ప్రపోజ్ చేయ మళ్ళీ నన్ను దయ్యం వచ్చి కొడుతుంది వెనకకెళ్ళి, అందుకని నేను చేయ నేను ముందే చెప్తాను. ఎందుకంటే సినిమా థియేటర్లో చూస్తే వెళ్తే ఎందుకు ప్రపోజ్ చేస్తే ఎందుకు దయ్యం వస్తుంది అని, అది సస్పెన్స్ నేను చెప్పా. అన్ని నాతో చెప్పిదాన్ని చూస్తారు మీరు, నాకు అర్థమైంది. మహాప్రసాదం ఈ డైలాగ్ సూపర్ ఉంటుంది భయ సినిమాలో. అజయ్ ఘోష్ అనేది మనము రీసెంట్గా టిక్ టాక్లో ఒకటి చాలా ఫేమస్ భయ డెం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 డె
చేయలేదు సినిమా. దీపావళికి మా అందరికీ పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు ఓంకార్ అన్నయ్యకు చాలా 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 అంటే చాలా థ్యాంక్స్. బ్లాక్ బాస్టర్ అసలు నాకు తెలిసింది మాత్రం ఇప్పుడు ఆఫ్టర్నూన్ చూడే మొత్తం థియేటర్ మొత్తం ఫుల్ అయిపోతే టికెట్లు దొరకడా దొరకదు నాకు తెలియదు. ఎందుకంటే నవ్వుకో నాకు ఇంకొకసారి ఓపుతుంది సినిమాకి అయితే నిజంగా చెప్తాను ఇంకొకసారిగా రెండు సార్లు అయినా తప్పులేదు సినిమాకి. అంత బాగుంది భయ్య అంత బాగుంది. హీరో అయితే నట విశ్వరూపం చూపించాడు. అంటే నట విశ్వరూపం అంటే ఆ థియేటర్ పోయి చూడండి మీకు అర్థమవుతుంది. మీ టికెట్ వేస్ట్ కాదు. ఐ లవ్ యూ ఓంకార్ అన్న. థ్యాంక్ యూ మాస్టర్ సుందరం మాస్టర్. మీ నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఒక లైక్ వేయండి ఒక కామెంట్ వేయండి. థ్యాంక్ యూ. సినిమా అంత పనితో కొడుకున్నది భయ్య. ఓంకార్ డైరెక్షన్ కానీ నాకు 1, 3 నచ్చింది భయ్య. రియల్ చెప్పాలంటే ఇందులో ఏదో కాంచన గంగ చూపించాలని ఐలా లేపాడు కానీ సెట్ కాలేదు భయ్య. సిల్లీ దయ్యాలు భయ్య అంటే చిన్నపిల్లలు కూడా చూసి అది దయ్యము అనే పరిస్థితి లేదనమాట. ఒక్కతోన అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు అసలు ఎలా భయపడతారు భయ్య. సిల్లీ దయ్యాలను పెట్టారు అసలు అంత ఫన్ కోసం ఈ మూవీకి రావచ్చు భయ్య. ఒక హర్రర్ని చూడడానికి అయితే సెట్ కాదు. చూడొచ్చు భయ్య ఫన్ కోసం చూడొచ్చు మూవీ. అందులో ఆర్టిస్టులు వచ్చేసి ఆలీ కామెడీ కానీ అండ్ మన జబర్దస్త్ స్టార్ ఆర్టిస్టులు ఒక 10 మెంబర్స్ లాగా ఉంటారు భయ్య. ప్రతి ఒక్కరు బాగానే కష్టపడ్డారు ఫన్ కోసం ట్రై చేశారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇంకా క్లైమాక్స్లో వచ్చేసి ఇంకా హైప్ లేపింటే బాగుంటుండే భయ్య మూవీలో. అది అంటే నేను అంటే క్లైమాక్స్లో అంత నాకు అనిపించలేదు భయ్య. కాకపోతే మూవీ వచ్చేసి ఎంటర్టైన్మెంట్
అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హైలైట్ బై ఆ సినిమా. ఇంకా హీరోయిని అంటే ఈ కన్యని తాకాలని చూస్తే మరణ హోమం, ఇది ఒక డైలాగ్ పట్టేసి మొత్తం సినిమా మొత్తం రన్ చేసేసారు. హర్రర్ పెద్ద చూపించలేదు భయ్య, ఫన్నీ లాగా. 3 అండి, చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఎందుకంటే మనకి అశ్విన్ గారు యాక్టింగ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది సినిమాలో, ఇంకా ఓంకార్ గారి డైరెక్షన్ కానీ, వీళ్ళ మొత్తానికి ఒక మంచి మసాలా సాంగ్, ఒక మాస్ మసాలా సాంగ్ ఫస్ట్ హాఫ్లో కానీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ ల్యాగ్ లేకుండా, అనవసరమైన పాటలు లేకుండా, ఎక్కడైతే ఏవైతే పెట్టాలో ఓంకార్ గారు అంటే దెబ్బలు తిన్న తర్వాత వచ్చిన అతను కాబట్టి అతను బాగా తెలుసు అవే పెట్టాడు సినిమాలో. ఒక ప్రేక్షకుడు లోపలికి వెళ్ళి ఏవైతే కావాలి అని కోరుకుంటారో అవి ప్రతి ఒక్కటి పుష్కలంగా దొరికే సినిమా రాజు గారికి. అది 3 హీరోయిన్ అయితే చాలా అద్భుతంగా చూపించేశాడు హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ కూడా చాలా గ్లామరస్గా ఒక హ్యాండ్సమ్ హీరోగా చూపించాడు అశ్విన్ని. చాలా సినిమాలు చూసిన అశ్విన్ వేరు, ఈ సినిమాలు చూసే అశ్విన్ వేరు. అండ్ యాక్టింగ్ అని ప్రతి ఒక్కటి బాగుంది. చాలా రోజుల తర్వాత ధనరాజ్ గారి కామెడీ, అలీ అండ్ హీరోతో వచ్చే కామెడీ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక క్రిస్పీగా హర్రర్ విత్ కామెడీ ఎలా ఉండాలో అలా చూపించాడు.